ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ గారు మనతో ఉన్నారు రియాజ్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా వరంగల్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి రైతు సంఘర్షణ సభ పేరుతోటి ఒక రైతు డిక్లరేషన్ను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది ఈ డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రైతులు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ను ఏ మేరకు నమ్మాలి ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తోంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఎందుకు నమ్ముతారని టీఆర్ఎస్ అంటుంది దీనిపై ఏం చెప్తారు ఒకరిని నమ్మించడం కోసమో లేదా ఇంకొకరి నమ్మకాన్ని వమ్ము చేయడం కోసమో చేసుకున్న డిక్లరేషన్ కాదు భారతదేశం ప్రధానంగా రైతు ప్రాథమిక జనాభా కలిగిన దేశం రైతు రాజ్యమే భారతదేశానికి ఒక సుభిక్ష నిధిస్తుంది భారతదేశ అభివృద్ధికి దోహదపడుతుంది ఆ నేపథ్యంలోనే ఒక సుదీర్ఘ కసరత్తు చేసి ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతనే రైతు డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది దాని వెనుక మేము ఛత్తీస్గఢ్ యొక్క రైతు అభివృద్ధి నమూనాను తీసుకున్నాం న్యాయ పథకాన్ని తీసుకున్నాం అలాగే అభిజిత్ సింగ్ బెనర్జీ ముఖర్జీ చేసిన సూచనలు తీసుకున్నాం మేము అలాగే అమర్త సేన్ సూచనలు తీసుకున్నాం ఇట్లా ఒక సుదీర్ఘమైన కసరత్తు తర్వాత ఈ దేశానికి విన్నమకైన రైతులకు ది బెస్ట్ ఏం చేయగలుగుతామో ఆ చేసే క్రమంలోనే ఒక ప్రాక్టికల్ డిక్లరేషన్నే రైతుల డిక్లరేషన్గా మేము ప్రకటించాం కాబట్టి సహజంగా రైతులకు ఉపయోగపడే డిక్లరేషన్ రైతుల దగ్గరికి మేము తీసుకుపోగలడంలో సక్సెస్ అయితే ఖచ్చితంగా రైతులు మమ్మల్ని ఆదరిస్తారు రైతులు మమ్మల్ని రేపు అధికారంలో తీసుకొస్తారు నమ్మకంతో మేము చేసాం అయితే వాస్తవంగా ఇది కేవలం రాజకీయ అధికారం కోసం డిక్లరేషన్ కూడా కాదు ఈరోజు బీజేపీ గవర్నమెంట్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ గత ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ ప్రధానంగా అన్యాయానికి గురి చేసిన వర్గం ఏదైతుందో అది రైతులు మరియు కూలీలు ఈరోజు భారతదేశంలో తెలంగాణ దాదాపుగా ఒకటి రెండు మూడు మూడు రెండు ఒకటి స్థానాల నుంచి పైనుంచి కిందికి కింది నుంచి పైకి బాగుతుంది దేంట్లో ఉంటే రైతుల ఆత్మహత్యలో కాబట్టి రైతుల ఆత్మహత్యలను ఆపేసి రైతుల అభివృద్ధి దిశగా మార్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక వ్యవసాయక పాలసీని భారతదేశంలో ఒక పారిశ్రామిక పాలసీని మొత్తం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రధానంగా ఒక నిరుద్యోగ సంబంధించిన విషయాలను తగ్గించే పాలసీని తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేపు రైతులకు న్యాయం చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఆ విషయాన్ని మేము డిక్లరేషన్లో క్లియర్గా పెట్టాం మేము ఒకటే టీఆర్ఎస్ సవాల్ చేస్తున్నాం నిజంగా డిక్లరేషన్గా చర్చించే దమ్ము మీకుందా ధైర్యం ఉందా జ్ఞానం మీకుందా మేము ఆ డిక్లరేషన్ను ఖచ్చితంగా అమలు పరుస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాం అది మేము చెప్పడమే కాదు మా ప్రియంతమ నేత రాహుల్ గాంధీ గారు స్వయంగా తన నమ్మ ఉన్నాడు రాహుల్ గాంధీ గారి చేత దాన్ని చెప్పించాం తనకు బాధ్యత కూడా తానే జమాలతో జమాలుతో అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నాన్ని మొదలుపెట్టాం పెట్టాం ఆ నేపథ్యంలో అక్కంపేడ గ్రామం జయశంకర్ గారి స్వగ్రామం నుంచే ఆ యాత్ర స్టార్ట్ అయింది ఈరోజు ప్రతి ఊళ్ళో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గడప గడపబోతున్నారు రైతులు రిక ఆవశ్యకని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లబోతుంది మా తపనంతా ఈరోజు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధర ఎట్లా తగ్గించాలని మా తపనంతా ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్గా ఎదిగిన భారతదేశం నిరుద్యోగంలో అభివృద్ధిలో కాదు ఆ నిరుద్యోగ సమస్య ఎట్లా మేము తగ్గించాలని రకరకాల రూపాల్లో చీలిపోయిన భారతీయ భారత జాతి ప్రజలను ఎట్లా కలపాలని మాది అమరా జోడనేక కామే ఇంకా తోడ్నేక కామే కాబట్టి ఆ వాక్యాల మీద మాట్లాడకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఇక్కడ మా ఎజెండా అభివృద్ధి ఎజెండా మా ఎజెండా భారతదేశ సమగ్రతని సమైక్యతని కాపాడే ఎజెండా దాని భిన్నమైన ఎజెండా గురించి మాట్లాడినప్పుడు దాని మీద స్పందించాల్సిన అవసరం మాకుందని మేము భావించట్లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు ప్రధానంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీనే జెండా ఎగరేస్తుంది బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నారు దీనిపై కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు ఇది ఒక సాధారణమైన అంశము బీజేపీ గెలవడానికి కావాల్సిన భూమిక తెలంగాణలో ఉందా తెలంగాణ ప్రాంతము చాలా కాలం వరకు నైజాం ఫ్యూడల్ పరిపాలన కింద మగ్గిన రాజ్యం ఇది ఈ ప్రాంతంలో జైన్ ఇన్ ఇండియా అనే గొప్ప నాదం తీసుకొని వెట్టి చాకిరి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడిన ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప ఉదాత్తమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈరోజు అన్ని ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండేలాగా వాతావరణం క్రియేట్ చేయబడింది తర్వాత టీఆర్ఎస్కు ధీటుగా ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ త్వరలోనే టీఆర్ఎస్ను ఓడించగలిగే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే నువ్వు ఏ కోణం చూసినా కూడా ఇక్కడ బీజేపీకి స్కోప్ లేదు కాబట్టి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఇక్కడికి వచ్చింది అభివృద్ధి పనుల కోసం వచ్చిండు ఆయనతో రాజకీయాలు మాట్లాడించే ప్రయత్నాన్ని రాష్ట్ర శాఖలు చేసుకున్నారు కాబట్టి అభివృద్ధి కోసం వచ్చే ప్రధానమంత్రి తెలంగాణలో అధికారం గురించి మాట్లాడుతున్న వెంటనే వాళ్ళు చాలా ఎక్కడో వెనకబడిపోయినారు వాళ్ళ దగ్గర ఎజెండా ఏమీ లేదు ఇంకా సింపుల్గా మనం మనం చూసాల్సిందంటే ఏం చూసి ప్రధానమంత్రికి బీజేపీ పార్టీకి ప్రజలు ఓట్లేస్తారు రెండు వేల పద్నాలుగులో కేంద్ర పార్లమెంట్లో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని మేము బేసికల్గా ప్రవేశపెట్టినప్పుడు అద్భుతమైన అభివృద్ధి ప్రణాళికను మేము రూపొందించాం ఆ అభివృద్ధి ప్రణాళికలో లేదా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఇచ్చింది ఈ ఎనిమిదేళ్ల టైంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క హామీని ఏదైతే అభివృద్ధి మనకు ఆల్రెడీ అది పార్లమెంటు సాక్షిగా జరిగిన ఒప్పందం అది పార్లమెంటు సాక్షిగా జరిగిన ప్రధానమైన అభయం అది అందులో పెట్టిన విషయంలో ఒక్క అంశం మీదనే బీజేపీ దాన్ని అమలు చేసే ప్రయత్నం చేసిందా గౌరవ ప్రధాని గారు తెలంగాణ రాష్ట్రం రావడాన్ని అవమానించారు కదా తలుపులు పెట్టి తలుపులు మూసివేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణ ఉనికి మీదనే ఆశాస్పదంగా మాట్లాడారు కదా కాబట్టి వారి నాయకత్వంలో ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అనేది ఆశ్వాస్పదమే రెండో అంశం ఏంటంటే నిజంగా ఈ ఎనిమిదేళ్ళ కాలంలో బీజేపీ కనుక కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో కూడా అభివృద్ధి కోసం పాటుపడితే ఫస్ట్ ప్రజలు విశ్వసించే వాళ్ళు దాని ఆ అవకాశాన్ని బీజేపీ చెడగొట్టుకుంది అవకాశాన్ని వాళ్ళు ఎక్కడ ఉపయోగించుకోలేదు అట్లాగే బీజేపీని క్వశ్చన్ చేయడంలో అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ టీఆర్ఎస్ విఫలమైంది కాబట్టి టిఆర్ఎస్ బీజేపీలు ఇద్దరు కూడా ఒక నాణానికి రెండు పక్కలే ప్రజలు వాళ్ళు విస్తరించే అవకాశం లేదు వాళ్ళిద్దరు కలిసి రాజకీయ డ్రామా ఆడి ఇక్కడ తెలంగాణలో అనేక సమస్యలున్నాయి దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే రకరకాలుగా పరస్పర విమర్శ చేసుకుంటున్నారు ప్రజలకు చాలా క్లారిటీ ఉంది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్తో పట్టం కట్టబోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇటీవల రాజస్థాన్ ఉదయ్పూర్లో జరిగిన చింతన్ శిబిర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ కొన్ని సంస్కరణలు తీసుకుంది అదేవిధంగా భారత్ జోడో పాదయాత్ర ద్వారా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు తప్పనిసరిగా ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న గొప్పతనం ఏంటంటే చరిత్రలో తాను చేసిన ఏమైనా తప్పులు ఉంటే క్షమాపణ వేడుకున్న ఒక గొప్ప ఉదాత్తమైన ప్రజాస్వామ్య విలువల పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ నేపథ్యంలో ఓటమి కారణాలు ఏంటి ప్రజల్ని మనం ఏ రకంగా ప్రజాస్వామ్య విలువలోకి తీసుకురావాలి ఎందుకోసమంటే భారత్ జోడ్న అంటే భారత్ను కలపాలి ఈ భారత్ను కలపడమే భారత సమగ్రతను ప్రధానంగా రక్షించే ప్రయత్నం చేస్తుంది ఆ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ గారి సారథ్యంలో గొప్ప పాదయాత్ర కొనసాగబోతూ ఉంది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఖచ్చితంగా భారతదేశంలో ఒక విలువైన విలువలతో కూడిన రాజకీయాల కోసము నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము రాజీవ్ గాంధీ గారు కలరుగన్నా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రధానంగా గ్రామం బలోపేతం చేయడం కోసం ఈ యాత్ర ఉపయోగపడుతుంది ఏ స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా ఏ స్వతంత్ర ఉద్యమ లక్ష్యాల కోసం భారతదేశం ఏర్పడిందో రాజ్యాంగం ఏర్పడిందో ఆ విలువలను కాపాడే పార్టీగా మేము ఖచ్చితంగా మా ఐడియాలజీని ప్రజలకు మరింత చేరులోకి తీసుకొస్తాం ఆ పాదయాత్ర ఖచ్చితంగా మమ్మల్ని కేంద్రంలోను రాష్ట్రంలోనూ అధికారంలో తీసుకొస్తానన్న భావన బలంగా మాకుంది ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షిస్తుంది అందులో భాగంగానే చెన్నూరుకు చెందిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల వోదేలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక ముందు కూడా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలను ప్రోత్సహించే అవకాశం ఉందా అంటే ఇక్కడ ఒకటండి ప్రధానంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా వరంగల్ మా మీటింగ్లో చాలా భారీ మీటింగ్లో ఒక సందేశం ఇచ్చారు దోస్ ఓ లవ్స్ ద ఫిలాసఫీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విచారధారను కాంగ్రెస్ పార్టీ తాత్విక సిద్ధాంతాన్ని అంగీకరించే వాళ్ళకి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చేస్తుంది ఎనిమిదేళ్లలో ప్రజలకు అర్థమైంది కేంద్రంలో బీజేపీ ఎవరి పక్షాన పారుతుంది అదాని అంబానీ భీష్మే ప్రధాని అది వాళ్ళని అర్థం ఇక్కడికి వస్తే ప్రభుత్వ భూములు అమ్మడం బంధువర్గాన్ని పోషించడం కుటుంబాన్ని రక్షించుకోవడం కేసీఆర్ గారి ముందున్న ప్రధానమైన కర్తవ్యం ఇక్కడ కేంద్రం కేంద్రమేందో అర్థమైంది కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎప్పుడు కూడా పేద పేర్లకు అనుకూలంగా లేవన్న విషయం అర్థమైంది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పార్టీ ఏదైతే ఉందో బేసికల్ టీఆర్ఎస్ అది కేవలం తన కుటుంబ ప్రయోజనాన్ని రక్షించుకునే పార్టీ తప్ప తెలంగాణ ప్రజా సమూహాన్ని తెలంగాణ బాధల్ని వెతల్ని అర్థం చేసుకునే కోణ లేదు కాబట్టి డెఫినెట్గా మా ఫిలాసఫీని అంగీకరించి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను అంగీకరించి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తుంది చాలామంది మా అధ్యక్షుడు టచ్లో ఉన్నారు మా రాష్ట్ర నాయకత్వం టచ్లో ఉన్నారు త్వరలోనే కొన్ని సంచలనాత్మకమైన పరిణామాలు మీరు చూడబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అనేక మందిని పార్టీలో జాయిన్ చేసుకునే ప్రయత్నం చేసింది కానీ మిగతా వాళ్ళకి అధికారం కోసం జైన్ చేసుకుంటాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు ఐడియాలజీ ఫిలాసఫీ సిద్ధాంతాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి కాంగ్రెస్ పార్టీ సదా ఆహ్వానం పలుకుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో ఇంకా మిగతా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ చెప్తున్నారు కెమెరామ్యాన్ శాంతో సవీన్ టీవీ హైదరాబాద్ మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి